హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ సీరియల్. ఈరోజు ఉన్నటువంటి విద్య ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, రేపటి నుంచి రేడియోలో 10వ తరగతి పాఠాలు మే 15 వరకు ప్రతిరోజు ప్రసారం. 10వ తరగతి విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు విద్యాశాఖ మరో కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ నెల 22 నుంచి మే 15 వరకు ప్రతిరోజు రేడియోలో పాఠాలు ప్రసారం చేయనుంది. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా విద్యామృతం పేరిట విద్యాశాఖ పాఠాలను ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేడియోలో కూడా ఉదయం 11:05 నుంచి 11:35 వరకు అరగంట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి పాఠాల బోధనతో పాటు పరీక్షలకు సన్నద్ధమయ్యే అంశం పైన సూచనలు చేయనున్నారు. ఈ రేడియో పాఠాలను అన్ని జిల్లాల్లో ఎఫ్ఎం ఆకాశవాణిల ద్వారా విద్యార్థులు వినేలా చర్యలు తీసుకోవాలని జిల్లాల విద్యాశాఖ అధికారులు సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లను ఎస్పీడీ ఆదేశించారు. ఏ రోజుల్లో ఏ సబ్జెక్టు రాబోతోంది అంటే, ఏప్రిల్ 22 నుంచి 24 వరకు తెలుగు, 25 నుంచి 27 వరకు హిందీ, 28 నుంచి మే 1 వరకు ఇంగ్లీష్, మే 2 నుంచి 5 వరకు గణితం, 6 నుంచి 11 వరకు ఫిజికల్ సైన్స్, 9 నుంచి 11 వరకు బయాలజికల్ సైన్స్, 12 నుంచి 15 వరకు సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించిన పాఠాలు రేడియోల్లో ప్రసారం చేయనున్నట్లు ఎస్పీడీ చినవీరభద్రుడు తెలిపారు. ఇక బీఈడి కోర్స్ ఫీజు ఖరారు. 2019-20 విద్యా సంవత్సరానికి బీఈడి కోర్స్ ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సిఫారసు మేరకు రాష్ట్రంలోని 354 బీఈడి కళాశాలలకు ఫీజులను ఖరారు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కనిష్ట ఫీజు 13,500గా, గరిష్ట ఫీజు 22,700గా నిర్ణయించారు. పాలిసెట్ వాయిదా, దరఖాస్తు గడువు మే 15 వరకు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిసెట్ అనగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఈ పరీక్ష జరగాలి. అయితే లాక్డౌన్ నేపథ్యంలో దీనిని వాయిదా వేసినట్లు సమాచారం. కాగా పాలిసెట్ దరఖాస్తు గడువును మే 15 వరకు పొడిగించారు. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియజేస్తామని అన్నారు. ఆకాశవాణిలో ఇప్పుడు 10వ తరగతి పాఠాలు. ఇదివరకు మనం చూసాం, రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి అనగా ఈ నెల 22 నుంచి మే 15 వరకు రేడియో మాధ్యమం ద్వారా పాఠాలు బోధించనున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర సంచాలకులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.